ఓటీఎస్ వసూలుకు వ్యతిరేకంగా ఓటీఎస్ రద్దు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా కలెక్టరేట్ను మోహరించారు. నియోజకవర్గ జిల్లా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలెక్టరేట్ ముందు తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పించారు. సంబంధించి ఇమీడియట్లీ దాన్ని రద్దు చేయకపోతే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వేదంలో, ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది లేదు. 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇల్లు సార్, 83లో అయితే వాళ్ళకి ఇచ్చింది 15,000 సార్, ఆ రోజు 20,000 ఇచ్చాం, తర్వాత 30,000 ఇచ్చాం. ఈ రోజు మళ్ళీ అంతంత అమౌంట్ కట్టాలంటే బ్యాంకులకి మళ్ళీ అప్పు తెచ్చుకుని బంగారం తాకట్టు పెట్టి చేసుకోవాల్సి వస్తుంది. అందుచేత మీ ద్వారా దయవుంచి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న ఓటీఎస్ ని ఇమీడియట్లీ రద్దు చేయాలి. ఎక్కడ కూడా బలవంతంగా బెదిరింపులు పాల్పడకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. సార్ మేడం.